దేవుడు బలపరుచుకుంటూ వచ్చాడు అనేటటువంటి సాక్ష్యం మీతో క్లుప్తంగా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎన్నో మరణకరమైన వ్యాధులు మా శరీరంలో ఉన్నవి. గుండె జబ్బు అన్నిటికంటే ముఖ్యమైనది. గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి సరిపోతాడు, మనుగడ లేదు. అలాగే మెదడు పనిచేయాలి, మంచిగా మెదడు మంచిగా పనిచేయాలంటే దేవుడు ఆ మెదడుని అందులో చాలా చాలా లక్షల కొలది సన్నగా ఉండేటటువంటి కణాలు ఉన్నాయి, అలాగే కణజాలాలు, అలాగే మెదడుకు రక్తము, అలాగే ప్రాణవాయువు అన్నారు. ఆ మెదడు పనిచేయడానికి ఆ సన్నని రక్తనాళాలు ఎంత సన్నం అంటే మన మైక్రోస్కోప్ లో చూస్తేనే కనిపించేటంత, అంటే వెంట్రుక ఎంత సన్నదో ఆ వెంట్రుకల్లో ఒక చిన్న రంధ్రం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించండి. అటువంటి సున్నితమైన రక్త నాళాలు మెదడులో ఉన్నాయి. ఎలాగ అవన్నీ కూడా చక్కగా పనిచేయడానికి ప్రాణవాయువు, రక్త ప్రసరణ కావాలి. అటువంటి దాన్ని దేవుడు నాకు అనుగ్రహించి మరి బండరాయిలాగా మారిపోతున్నటువంటి ఈ తల, అంటే ఈ బరువెక్కిపోవడం ఏమి తెలీదు, నమ్నెస్ కంప్లీట్ అటువంటి పరిస్థితిలో దేవుడు తన దీనదాసునైన నన్ను మరి మేము ఏసుక్రీస్తులో చదువుతున్నప్పుడు పాస్టర్ గారు నేను రోజు ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. వెళుతున్నప్పుడు తల భయంకరంగా ఉండేది, గుండె బాగా వేగంగా కొట్టుకునేది, శరీరం బలహీనం అయిపోయేది, మాట తడబడేది. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను అక్కడున్న మా సహచరుల విద్యార్థులందరికీ తోటి తరపిది పంచుకున్న వారందరికీ కూడా నేను చెప్పేవాడిని, నేను ఇది కంప్లీట్ చేస్తానో లేదో ట్రైనింగ్ కానీ. ట్రైనింగ్ అయిపోయి కూడా మాకు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. మా గ్రూప్లో 2010లో మేము గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 2009లోనే అనుకుంటాను. మరి ఇప్పుడు 10, 11, 12 సంవత్సరం ఇంకా దేవుడు బ్రతికించి కాపాడి మహాశక్తి చేత సజీవంగా ఉంచాడు. సేవ చేయాలని ఆశ నాకున్నది. ఆశ మనం ఆశపడతాం కానీ నెరవేర్చేది ఎవరండి? దేవుడు నెరవేర్చాలి ఆశను గుర్తుపరచాలి. దేవుడు వాక్యం అనేది భక్తిహీన ఆశ మగమైపోదు. మన ఆశ నెరవేరాలంటే మనం ప్రభు మీద విశ్వాసంతో భక్తితో జీవిస్తున్నప్పుడు మనం ఆశించడం అన్నీ కాకపోయినా కొన్నైనా ఆయన మన వాత్సల్యం చెప్పిన చేత మన ఆశను నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా దారుణమైన చెప్పడానికి వీలుగానే కాదు అటువంటి పరిస్థితుల్లో వచ్చాను. ఇప్పుడు కూడా నేను పూర్తిగా కోరుకున్నానని కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేను ఉన్నాను దేవుడు నన్ను ఇప్పుడు బలపరిచి మరి నేను నిలవబెట్టాడని నాకు సాక్షి. దేవుని స్తోత్రం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అండి. పాట పాడే శక్తి లేదు, మాట్లాడే శక్తి లేదు, ఏం చేయడానికి కోసలు నిస్సహాయ స్థితి పూర్తిగా ఏర్పడి ఇటువంటి బలహీనతలో దేవుడే బలమై ఆశ్రయ దుర్గమై తన బిడ్డల్ని కాపాడువాడై తప్పించువాడై బ్రతించువాడై ఉన్నాడనే సంగతిని నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రభు మీకు చేసిన వేదన చెప్పాలి, మీరు ఆయన ఎదుట సాక్ష్యం పంచుకోవాలి. దేవుడు చేసిన వేదన ఎవరు దాచిపెట్టకూడదండి. దేవుడు నాకు ఫలానా మేలు చేశాడు, ఆయన కృపలో నన్ను బ్రతికించాడు అని ఆయన చేసిన స్వస్థతల గురించి, ఆయన అనుగ్రహించిన అవకాశాల గురించి, మరి ఆయన మనకు చేస్తూ వచ్చిన ఉపకారాల గురించి దేని మర్చిపోకుండా ఆయన సమ్ముఖంలో ఆయన సన్నిధిలో నిస్సంకోచంగా ఎటువంటి భయము లేకుండా ఎటువంటి
ఆందోళన లేకుండా, ఎందుకంటే మనం చెప్పేది సత్యమైనప్పుడు, మనం దేవుని సన్నిధిలో సత్యవంతుడు సజీవుడైన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఆ దేవుని కీర్తించి ఘనపరచుట అనేది చాలా అవసరం అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలని తెలియచేస్తూ, మరి మీరు కూడా ప్రోత్సహింపబడి దేవుడు మీకు చేసిన మేళను కూర్చున్నటువంటి సాక్ష్యాలు, మిమ్మల్ని మార్చి వేసిన విధానం కూర్చున్నటువంటి సాక్ష్యాలు మీరు పంచుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు దీవించుగా ఎవరైనా ఉన్నట్లయితే మరి వారు ముందుకు రావాలని.